ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు క్రిస్మస్ పండుగ నాడు రాష్ట్రంలోని పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి నిర్ణయించడంతో బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సాహాలతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేడు గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా పట్టణంలోని తన స్వగృహం నుండి ర్యాలీగా వెళ్లి ప్యాట్సన్ పేటలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఇండస్ట్రియల్ ఏరియాలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భారీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వెంగళ విహార్ చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మూర్తి రక్షణ నగర్కు ర్యాలీతో చేరుకొని అక్కడ వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం బైక్ ర్యాలీతో కలిసి స్థానిక దగ్గుమల్లివారిపాలెం వద్ద గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతల రాజశేఖర్, సయ్యద్ పీర్, పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలంలో మరి ఏదైతే ఏ ఉద్దేశాలతో స్థాపించిన పార్టీ, ఏ లక్ష్యాలతో మరి స్థాపించిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని కొనసాగించాలని, ఆయన ఆలోచన విధానాలను కొనసాగించాలని, పుట్టినటువంటి పార్టీ మరి సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి తరలిడు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తూచా తప్పకుండా చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మరి చేసుకుంటూ ముందుకు వెళ్తుందానికి మరి వారిని గుర్తు చేసుకోవాలని, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ప్రతి పేదవాడికి మరి ఇల్లు ఇవ్వాలని, మరి ఎక్కడ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మరి పూరి గుడిసెలు కనిపించేటువంటి గ్రామాన్ని ఆయన చూడాలని ఆయన కలిగిన్నారు. ఆ క్రమంలోనే ఈరోజు మరి ప్రధానంగా పెద్ద ఎత్తున గతంలో ఎందు మనం చూడని విధంగా మరి దాదాపు ప్రపంచంలోనే ఎక్కడ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల ఎకరాలు ఇళ్ల స్థలాలకి లేఅవుట్లు వేసి, రోడ్లు వేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టించడానికి ఏ నాయకుడు కూడా ప్రయత్నం చేసి ఒక ఇది ఒక రికార్డు అనే మనం చెప్పాలి. ఒకవేళ గిన్నీస్ రికార్డ్ బుక్స్లో చూసుకుంటే దానికి కూడా స్థానం కూడా వస్తుందని నేను ఇంత స్ఫూర్తి ఇంత ఆలోచన కలగజేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆలోచనలు మరి దాని ప్రతిబింబంగానే ఈ పార్టీ పుట్టింది. ఈ పార్టీలోనేటువంటి ప్రతి ఆలోచన రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలే. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి ప్రతి అంశం, మహిళల్ని రక్షాధికారం చేయాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి పిల్లల చదువు చక్కగా చదువుకుందాం ఆశపడేటువంటి వాళ్ళ ఉన్నత చదువులు కొనసాగించాలన్నా, మరి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన ఇవన్నీ కూడా ఆయన మానస పుత్రికలే. వాటన్నిటినీ కూడా ఈరోజు కొనసాగిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. ఒక తండ్రికి మించిన తనయుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. తండ్రికి మించిన తనయుడు అంటే బహుశా ఇదేనేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తే. ఆయన రెండు అడుగులు నాన్నగారి కన్నా ఎక్కువే ఆలోచిస్తారని చెప్పి అనంటే మనం ఆశ్చర్యపోయాం. ఈరోజు రెండు అడుగులు కాదు కదా, అది నాలుగు అడుగులు అనలో, ఎనిమిది అడుగులు అనలో మరి ప్రజలు నిర్ణయించుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గవర్నమెంట్ స్కూల్స్ మనం ఎప్పుడూ చూడలేదు. ఆ గవర్నమెంట్ స్కూల్స్కి ఇవాళ వచ్చినటువంటి ఆదరణ అది అమ్మఒడితో మొదలుపెట్టుకొని మనబడి నాడు నేడుతో మనం చూస్తే ప్రతి అంశంలో కూడా ఇది గవర్నమెంట్ స్కూలేనా అనిపించే విధంగా ఆశ్చర్యపడి గురిచేసే విధంగా ఈరోజు తల్లిదండ్రుల నమ్మకాన్ని మరి ఇవాళ పెంచేటువంటి విధంగా, నమ్మకాన్ని పొందే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి అడ్మిషన్స్ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నాయంటే ఈ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకాన్ని తీసుకొచ్చారో ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే మరి ఆరోగ్యానికి పెట్టబెట్టి వేస్తూ ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 108
మరి తీసుకొని వచ్చినటువంటి ఆ మహనీయుడి ఆలోచనలను కొనసాగింపు క్రమంలోనే ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నిటిని కూడా మరి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపు 3.5 కోట్ల రూపాయలతో మన బాపట్ల ఏరియా హాస్పిటల్ని మరి పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు 1.5 కోట్ల రూపాయలతో కళ్ళపాలెం, దాదాపు 7 కోట్ల రూపాయలతో పిట్లవానిపాలెం, ఇవన్నీ కూడా ఆయన స్ఫూర్తితో కొనసాగించేటువంటి కార్యక్రమాలుగా మనం చూడాలి. మరి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే ఈరోజు ఇళ్ల స్థలాలు, ఆ రోజు స్వర్గీయ రాష్ట్ర కోన ప్రభాకర్రావు గారు ఒక రికార్డుగా చెప్పుకుంటారు ఆయన ఆయన పరిపాలన ఆ 15 సంవత్సరాలు అంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చినది ఎవరు దాఖలా ఎక్కడ లేదని చెప్తుంటారు. అటువంటి ఇళ్ల స్థలాలు ఆ రోజుల్లో ఆయన 3 పర్యాలల్లో 8,000 మందికి ఇచ్చారని చెప్పి ఒక రికార్డుగా మాట్లాడుకుంటుంటే, ఈ ఒక్క సంవత్సరమే మనం దాదాపు 10,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది చాలా మరి గొప్ప విషయం. అందుకని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారితో పాటుగా అందుకని 2 అడుగులు ముందుకు వేస్తారన్నది ఆయనకి ఒకటికి కాదు, మమ్మల్ని అందరినీ కూడా ఇంకా 4 అడుగులు 6 అడుగులు మాతో కూడా వేస్తున్న దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే ఒకసారి మనం చూస్తే మరి ఆ రోజుల్లో మరి ఎక్కడో టొంకలంబడను ప్రభుత్వ భూమి ఉంటేనో దాని వరకే ఇచ్చి సరిపెట్టుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది, ఎక్కడ కూడా మెరకలు తోనేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి ఈరోజు ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమిని తీసుకుంటున్నాం, లేకపోతే ప్రైవేట్ భూములు తీసుకుంటా ఉన్నాం, అసైన్డ్ భూములు తీసుకుంటా ఉన్నాం, ప్రతిదానికి మరి నష్టపరిహారం చెల్లిస్తూ చట్టానికిలో ఏది ఏది ఉందో దానికి లోబడి దానికన్నా ఇంకా కొంచెం మిన్నగానే ఇస్తూ ప్రతి రైతుని తృప్తి సంతృప్తి పరుస్తూ తీసుకుంటామే కాకుండా దాని చక్కటి లేఅవుట్లు వేసి వీలైనంత వరకు 4 పక్కల తీసుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు పనిచేసుకునేటువంటి ఏరియాస్కి దగ్గరగా ఉండే విధంగా వాళ్ళు రేపు వాళ్ళ కుటుంబంతో సంతోషంగా గడపడానికి అవకాశం ఉండే విధంగా ఊరికి 4 పక్కల తీసుకొని మరి లేఅవుట్లు అభివృద్ధి చేస్తాం. ఈరోజు మనం పన్ను పక్కనే ఉంది మరి ప్యాటర్సన్పేట సొసైటీ కింద తీసుకున్నటువంటి దాదాపు 52 ఎకరాలు దాదాపు 23 కోట్ల చిల్లరతో ఒక ఈ ఏరియాకి సంబంధించినటువంటి బైపాస్ ఒక పక్క బ్రహ్మాండమైనటువంటి బైపాస్ వస్తుంది, దానికి అనుకూలంగా దాదాపు 60 అడుగులు కళ్ళపాలెం రోడ్డు నుంచి 60 అడుగుల రోడ్డు యాక్సెస్ తీసుకొని అద్భుతమైనటువంటి లేఅవుట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఉప్పరపాలెం మరి గ్రామానికి ఆనుకొని దాదాపు 36 ఎకరాలు అక్కడ తీసుకున్నాం. బేతనిగల్ దాని పక్కనే ఆనుకొని మరి పద్మావతి నగర్గా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం, దాదాపు 30 ఎకరాలు లేఅవుట్ తయారు చేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ మనం చూడని విధంగా ఈ రోజుకి వచ్చినటువంటి మౌలిక సదుపాయాలే కాదు, రాబోయేటువంటి ఇంకొక 2 సంవత్సరాల 2-3 సంవత్సరాల కాలంలో మన సంవత్సరాలైంది ఇంకొక 3.5 సంవత్సరాల్లో మనం ఆ ప్రాంతాల ఆ లేఅవుట్లు మామూలుగా ఉండదు. బాపట్ల ఎంత మంచి కాలనీ కన్నా ఆ కాలనీ కన్నా ఏమాత్రం తీసుకొని విధంగా చక్కటి 30 అడుగుల రోడ్లు 20 అడుగుల రోడ్లు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ వ్యవస్థ అన్నిటినీ రాబోయేటువంటి 3.5 సంవత్సరాల కాలంలో వాళ్ళ సొంత ఇల్లు కళ నిర్ణయించేయడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలతో కూడా అక్కడ మనం తీసుకొస్తామని చెప్పి చెప్తున్నాను. మరి సంక్రాంతి ముందుగానే వచ్చిందని సంక్రాంతి సంబరం చేసుకునే దాంతో సొంత ఇంటి సంబరం చేసుకునేటువంటి సందర్భం ఇది అని పేదవాడి కళ నిజమై ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు మనం కల్పిస్తూ ఉన్నాం. ఏదో ఇల్లు స్థలం ఇచ్చాం, మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు 10 సంవత్సరాలు ఇల్లు కట్టిస్తాను నేను చెప్పడం, మళ్ళీ 2 సార్లు ఓట్లించుకోవడం కాదు ఈ ప్రభుత్వం ఆలోచన. ఇది నిజాయితీతో కూడినటువంటి పరిపాలన, ఎవరిని మొప్పి పెట్టేటువంటి పరిపాలన కాదు. చేస్తున్నది ఏదో చెప్తాం చెప్పిందే చేస్తాం అనేటువంటిది ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎప్పుడో ఓట్ల కోసం ఆఖరిలో 2 మాటలు చెప్పి మళ్ళీ మొప్పి పెట్టి మళ్ళీ ఓట్లించుకొని మళ్ళీ తిప్పేటువంటి కార్యక్రమం కాదు ఇది ఈ ప్రభుత్వం ఆలోచన. ఏదైతే చెప్పారో ఆ చెప్పింది తూచా తప్పకుండా డే 1 నుంచి మొదలు పెట్టుకుని ఈరోజు వరకు చూస్తే ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు కట్టించేటువంటి ఇల్లు కూడా ఇవాళ మనం మోడల్ హౌస్ చూసాం, తాడేపల్లిలో కట్టిన మోడల్ హౌస్ అద్భుతంగా కట్టుకుంటుంది. మరి నేను ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను ఆప్షన్స్ అంతా మీరు ఎట్లా కావాలంటే అట్లా కట్టుకోండి, మీకు ఇచ్చేటువంటి ఆ 1.5 సెంటున్నర భూమిలో గవర్నమెంట్ ఇచ్చేటువంటి మోడల్ ఒక అద్భుతమైన మోడల్, చాలా శాస్త్రవేత్తగా మనం తయారు చేసి ఇచ్చాం. ప్రభుత్వం కట్టమంటే ప్రభుత్వమే మరి కాంట్రాక్టర్కి అప్పచెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని స్పెసిఫికేషన్స్తో అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్స్తో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కట్టిస్తుంది. లేదు మీరే కట్టుకుంటాం అంటే ఆ మెటీరియల్ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం, లేదు మీరు అన్నీ మీరే తెచ్చుకొని సమకూర్చుకుంటాం అంటే డబ్బు మరి గతంలో ఇచ్చినట్టుగానే పునాది వరకు లింటల వరకు స్లాబ్ వరకు ఆ రకరకాలుగా ఇచ్చేటువంటి కార్యక్రమం అది కొనసాగిస్తుంది. ఈ రకంగా 3 రకాలుగాను పెద్ద ఎత్తున
మరి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం, ఇల్లు అంటే ఎంతో సౌకర్యవంతమైనటువంటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నామని మరి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను చెప్పాలి, నేను గర్వంగా కూడా చెప్పుకుంటాను. ఈరోజు మొత్తం రాష్ట్రంలో మరి ఒక పులివెందుల్లో మాత్రమే మున్సిపాలిటీలో సెంటున్నారు ఇవ్వగలిగారు. మిగతా మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా సెంటు భూమే. మళ్ళీ తిరిగి మన బాపట్లలోనే మనం సెంటున్నర భూమి మనం మరి దానికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి నా మాట తీసేయకుండా మరి బాపట్ల మరి ఇటు మహాపట్టణం కాదు, అది పెద్ద పల్లెటూరు కాదు, అటు ఇటు అనుకునే పరిస్థితి, మరి ఈ క్రమంలో తప్పకుండా సెంటున్నర మాకు కూడా కల్పించాలని చెప్పి నేను కోరింది తడవుగా. మరి వారు కానీ దాన్ని గ్రహించి దానికి అవకాశం ఇచ్చి మరి వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాపట్లలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి ఇవాళ ఒక అవకాశం కల్పించేటువంటి అవకాశం నాకు కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. మరి అంతేకాదు ఈరోజు జరిగినటువంటి ప్రాసెస్లో మనం చూస్తే కొంతమంది ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చాయని, కొంతమంది డబ్బున్న వాళ్ళకి వచ్చాయని కొన్ని మాటలు వింటా ఉన్నాను. నేను దయచేసి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇవి ఆ స్పెసిఫికేషన్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు తల్లిగారు చనిపోతే తల్లి ఉంటే ఆ పిల్లలకి రాసి ఇచ్చేస్తాం, ఆ తల్లి 60 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆధార్ కార్డు పెడితే ఆమె పేరు మీద ఏం కనపడట్లేదు, కనపడినప్పుడు ఆమె కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఇలాంటివి ఏదైనా ఒకటి అరా అలా ఉన్నవాళ్ళు ఏదైనా తీసుకొని ఉంటే వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ముందర లేనివాడికంటూ ఇప్పించే బాధ్యత మనం పూర్తిగా తీసుకోవాలి. నాయకులు కానీ మనం ఆ ప్రాంతంలో నుండి చురుకైనగా ఆలోచన చేసేటువంటి ఎవరైనా సరే మన ప్రాంతంలో ఈరోజు కూడా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఒక పక్క వాలంటరీ వ్యవస్థ, ఒక పక్క వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నాయి, వాళ్ళు ఉన్నటువంటి కాగితాలు తీసుకుంటున్నాయి, అన్నీ తీసుకొని ఈరోజు దాదాపుగా నాకు తెలిసైతే 95-98% మనం రీచ్ అయ్యాము. ఇంకెక్కడైనా 2-3% ఎక్కడైనా మరి వాళ్ళకి అర్హత ఉంటూ కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంటే వాటి కూడా మనం గమనించుకుందాం. లేకపోతే వ్యాలిడేషన్లో వాళ్ళ యజమాని ఎక్కడో వాడి పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, లేకపోతే పొరపాటున కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనం జంప్ అయింది అలా ఉండి దానివల్ల వాడికి పోయి ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా రీవెరిఫికేషన్ చేస్తాం. ఈ కార్యక్రమం ఏదో 25 తారీఖు ఇచ్చి చేతులు కార్యక్రమం కాదు, ప్రతి 90 రోజులకి ఒకసారి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. దయచేసి అందరూ కూడా పరిగణించి ఈ 2-3 రోజులు ఒక పండగ వాతావరణంగా ప్రతివాడి పేదవాడి కల నిజమవుతున్నటువంటి విషయం, ఎక్కడో విశ్లేషించినట్టుగా పనికిరాన్ని భూమిచ్చి మేమిచ్చాం అని చెప్పుకునేటువంటిది కాదు. అద్భుతంగా చాలా ప్రామినెంట్ ప్లేసెస్లో చాలా ఇవాళ సెంటు కనీసం 4-5 లక్షల రూపాయలు చేసేటువంటి విలువైనటువంటి భూములు ఇవాళ ఇస్తాను. అది ఆషామాషి వ్యవహారం కాదు. బాపట్లో ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకొని చాలా విలువైన భూముల్ని అక్కడ రైతులను కూడా మెప్పించి ఒప్పించి తీసుకొని ఈరోజు అందరికీ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. 25వ తారీఖున మన ఇళ్ల పట్టాల మాది ఇనాగ్రేషన్స్ ఉంటాయి. మరి 26వ తారీఖు నుంచి మరి ముందర కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రత్యేకంగా బాపట్లలో మనం ఈ లేఅవుట్ కింద వచ్చినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా సీల్ రోడ్ సెంటర్లో ఒక పెద్ద సమావేశం జరుగుతుంది. అలాగే మరి ఉపరిపాలనకి మనం ఏదైతే లేఅవుట్ చేస్తున్నామో రైల్పేటకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్న ఏరియా అందరూ చూసుకొని ఉపరిపాలన సెంటర్లో కూడా ఒక బహిరంగ సభ జరుగుతుంది. అలాగే మరి అటు పేతని కాలనీకి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించినంత కూడా డిఎంపల్ ఏరియాలో ఒక బహిరంగ సభ జరుగుతుంది. అక్కడే నా చేతుల మీదుగానే వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. తప్పక వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం కాదు, మనం ఆ కార్యక్రమం ద్వారా మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం తీసుకుందామని అందరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు.